కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 51వ రోజుకు చేరుకుంది. తెలంగాణలో మూడో రోజు పాదయాత్ర మరికల్ మండలం ఎలికంట నుంచి యాత్ర మొదలుపెట్టారు. మరికల్ దేవరకద్ర మీదుగా మన్యంకొండ వరకు భారత్ జోడో యాత్ర కొనసాగింది. మొత్తం 23.3 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగనుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. రాత్రికి మహబూబ్ నగర్ లో యాత్ర నిలిచిపోతుందని నేతలు తెలిపారు. ఉదయం 6:10 రాహుల్ పాదయాత్ర మొదలుపెట్టారు. 27 తారీఖు మక్తల్ నుంచి మొదలుకొని షాద్ నగర్, జర్చర్ల, మహబూబ్ నగర్ మీదుగా శంషాబాద్ నుంచి సిటీలోకి ఎంటర్ అవుతారు. జూ పార్క్ నుంచి బాదర్పుర, హుషేని ఆలం, చార్మినార్. ఆ దారి పొడవున అనేక కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి లక్షలాది మంది, వేలాది మంది పాల్గొంటున్నారు. రకరకాల తెలంగాణకు చెందిన కళాకారుల యొక్క కళా బృందాలన్నీ కూడా అడుగడుగున ఆయనకు స్వాగతం పలుకుతారు. పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ దారి పొడుగున ఆయనకు స్వాగతాలు ఘనంగా ఆయనకు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం టీఆర్ఎస్ పార్టీ సృష్టించిన నాటకమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కొనుగోలు వ్యవహారంలో తొలుత 100 కోట్లు అన్నారని, ఆ తర్వాత మాట మార్చి 15 కోట్లు అంటున్నారని ఎద్దేవా చేశారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి అన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు వచ్చినంత మాత్రాన బీజేపీకి వచ్చేదేమీ లేదని, టీఆర్ఎస్ కు పోయేదేమీ లేదన్నారు. రాజీనామా చేసి వచ్చే నేతలనే తాము బీజేపీలోకి తీర్చుకుంటామన్నారు. ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా బీజేపీలోకి వచ్చారు. తర్వాత 150 కోట్లు అన్నారు, తర్వాత 50 కోట్లు అన్నారు, ఆ తర్వాత 15 కోట్లు అన్నారు. పోలీసులు ఏదైతే చార్జ్షీట్ తీసుకొచ్చారో ఆ చార్జ్షీట్ లో ఏ రకమైనటువంటి ఆధారాలు గాని డబ్బుల రికవరీ గాని వాళ్ళు చూపించలేదు. పూర్తిగా ఇది భారతీయ జనతా పార్టీని ఏదో హార్స్ రీడింగ్ చేస్తున్నాము. మేమేదో ఆ ప్రభుత్వాన్ని కూల్చేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నాము అనేటువంటి ఒక కట్టుకథలు వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, ఈ దేశంలో ఏదైనా ఒక ముఖ్యమంత్రి అనేక పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులను ప్రభుత్వంలో తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ముందెవరైనా ఉన్నారంటే అది మన యొక్క కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారే. మన బంగారు తెలంగాణలో జరుగుతా ఉంది. మరి అనేక మంది ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళందరినీ కూడా రాజీనామాలు చేయకుండా టీఆర్ఎస్ లో తీసుకొని వాళ్ళందరినీ కూడా మరి మంత్రులుగా కొనసాగించారు బంగారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 12 మంది ఎంపీలను పార్టీలో తీసుకొని, ఎమ్మెల్యేలను పార్టీలో తీసుకొని కనీసం వాళ్లను రాజీనామాలు కూడా చేయకుండా వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి ప్రభుత్వాన్ని కొనసాగిస్తా ఉన్నారు. మా పార్టీలో ఎవరైనా చేరాలంటే అదేదో నేరమైనట్టు, అదేదో రాజ్యాంగ వ్యతిరేకమైనట్టు, అదేదో తప్పైనట్టు ప్రయత్నం చేస్తున్నారు. మూడున్నర నెలల తర్వాత సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట మార్గంలో రసల్పుర రోడ్డు అందుబాటులోకి వచ్చింది. ఈ రహదారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవ క్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, కంటోన్మెంట్ శాసనసభ్యులు సాయన్న, కమిషనర్ లోకేష్ కుమార్, డిప్యూటీ మేయర్ శ్రీలత, శోభన్ రెడ్డి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. తాజాగా రసల్పుర రోడ్డు అందుబాటులోకి రావడంతో వాహనదారులకు ఉపశమనం లభించినట్లయింది. జూలై 19 నుంచి రోడ్డును క్లోజ్ చేసి జీహెచ్ఎంసీ నాలా పనులు చేపట్టింది. అందులో భాగంగా 5 కోట్లతో బల్దీ అధికారులు ఇరువైపులా నాలా పనులు పూర్తి చేశారు. మరో వారం రోజుల్లో జీహెచ్ఎంసీ మినిస్టర్ రోడ్ను మూసేసి నాలా పనులు చేపట్టనుంది. ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్, హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఈ నాలా ఏవైతే ఉన్నాయో మీకు అందరూ తెలుసు, వర్షాలు వచ్చినప్పుడు మరి నాలాల లోడ్ ఎక్కువైపోయిన తర్వాత ఇళ్లలోకి కానీ షాపులలో కానీ రోడ్ల మీదకి మరి విపరీతమైనటువంటి వాటర్ వచ్చినప్పుడు మీ టీవీ ఛానల్స్ చూసినప్పుడు హైదరాబాద్ మునిగిపోయిందని రకరకాల మరి కామెంట్స్ వస్తున్నటువంటి సందర్భాలను మనం చూసినాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మున్సిపల్ శాఖ మంత్రికి ఆదేశాలు ఇచ్చిన తర్వాత స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ అని ఒక కార్యక్రమాన్ని తీసుకొని 100 కోట్ల రూపాయలతో మరి హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ అంటే రోడ్ హైటు కంటే కొంత బ్రిడ్జ్ పెంచుకోవడం, ఈ ప్రాంతాన్ని వెడల్పు చేసుకోవడం, దాంట్లో ఉన్నటువంటి నాలాలో ఉన్నటువంటి
మరి చెత్త చెదారాన్ని తొలగించి మరి ఆ కార్యక్రమాలు చేయడం మూలాన మరి భవిష్యత్తులో ఎన్ని వర్షాలు పడ్డా కానీ ఆ ఇబ్బంది ఉండదు. దీన్ని ఒక 10 కోట్ల రూపాయలతోనే ఈ కార్యక్రమాన్ని చేయడం. ఫస్ట్ ఆ రోడ్డు క్లోజ్ చేసినాం, తర్వాత ఈ రోడ్డు క్లోజ్ చేసి 6 నెలలు ప్రజలకు ఇబ్బంది అయినా కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు పథకం ద్వారా రైతులను ఆదుకోవడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ప్రాథమిక సహకార పరపతి సంఘం చైర్మన్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డితో పాటు డిఎస్ఓ శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డిలు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేసిందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలన్నారు. కొన్ని విషయాలు గతంలో కొన్ని విషయాలలో మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, ప్రభుత్వము రైతులకు అండగా నిలిచి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి పంట కూడా నేనే గుంట అని భరోసానిచ్చి మనకు మరి పెట్టుబడి సాయంతో పాటు పంట కొనేంత వరకు కేసీఆర్ గారు సాయం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలు రైతు నిర్లక్ష్యం చేసినాయి, గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసినాయి. కానీ వ్యవసాయం బాగుంటేనే, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన మన ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి కావలసిన, రైతులకు కావలసిన సదుపాయాలన్నీ కూడా కల్పిస్తూ ఉన్నాం. రెండు మూడు రోజుల్లో గోనె సంచులు రాగానే కొనుగోలు కేంద్రం స్టార్ట్ అయింది. కాబట్టి రైతులేమి తొందరపడాల్సిన అవసరం లేదు. తెచ్చిన ధాన్యాన్ని మంచిగా తాళ్ళు లేకుండా మిషన్లో ఎగబోసి ఆ పద్ధతి ప్రకారంగా సహకరించినట్టయితే అందరికీ న్యాయం జరుగుతుంది. ఆ యొక్క ప్రాబ్లం రాకుండా మరి చివరి కింద దాకా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల్ని రాజులు చేయాలనే ఉద్దేశంతో మరి మొదటి గింజ నుంచి మొదలు పెడితే చివరి గింజ దాకా కొనుగోలు ధ్యానం చేస్తుంది మన ప్రభుత్వం. తప్పకుండా మన సొసైటీ ద్వారానే మనం కొనుగోలు చేసినట్టయితే, అమ్మకం జరిపినట్టయితే సొసైటీ లాభపడుతుంది, రైతులు లాభపడతారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చే ముందు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని తీసుకురావాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి, పిఎస్సీఏ చైర్మన్ అంజిరెడ్డి, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండలి కన్వీనర్ లక్ష్మారెడ్డి, డిఎస్ఓ శ్రీనివాస్, చందంపేట సొసైటీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీటీసీ వెంకటేశం, పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ నగేష్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అందరూ, రైతులందరూ కూడా సహకరిస్తూ నిజంగా కూడా గొప్ప విషయం ఏంటంటే, చాలామంది చాలా రకాలు చెప్పుకుంటుంటారు కానీ రైతులకు చేసినటువంటి ప్రభుత్వం అంటేనే టీఆర్ఎస్ ప్రభుత్వం. సీసీలతో, ఐకేపీఐపీఎంలతో కూడా అందరితో మీటింగ్ పెట్టి ఈ కొనుగోలు సంబంధించిన వ్యవహారాలు సక్సెస్ఫుల్గా చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, మొదటి నుంచి చివరి గింజ వరకు కూడా అది ప్రభుత్వం కొనుగోలు చేస్తా అని చెప్పి చివరికి ఇంతవరకు కొనుగోలు చేస్తా ఉంది. చేగుంట మండలం పెద్ద శివనూరు గ్రామంలో గత 4 రోజుల క్రితం సుమారు 100 మంది వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారు. విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు గ్రామానికి చేరుకుని అస్వస్థతకు గురైన చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. గ్రామానికి చెందిన ఎర్ర పోచయ్య మృతి చెందాడు. మృతుడి కుటుంబాన్ని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు పరామర్శించారు. మెదక్ జిల్లా వైద్యాధికారి విజయ నిర్మల ఆధ్వర్యంలో గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్యం అందిస్తూ వారికి మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు. అనంతరం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు జిల్లా వైద్య అధికారి విజయ నిర్మలలు మాట్లాడుతూ గ్రామంలో గత 4 రోజుల క్రితం అస్వస్థతకు గురైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ఎవరికైనా ఎనీ ప్రాబ్లం ఉన్నా కూడా ఆల్ జనరల్ కేసెస్ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. తర్వాత నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ దాని గురించి కూడా బీపీ షుగర్ ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ రీచెక్ చేసి వాళ్ళకు కూడా సరైన ట్రీట్మెంట్ అందేలా చూస్తున్నాము. తర్వాత వాటర్ అవన్నీ చెక్ చేసాము. ఎక్కడ కూడా పొల్యూషన్ కానీ అట్లా శానిటేషన్ ప్రాబ్లం కానీ అక్కడ విలేజ్లో లేదు. ఈరోజు మెయిన్గా ఏంటంటే ఒక 90 ఇయర్స్ ఒక ఓల్డ్ మ్యాన్, తను నిన్న సడన్గా 2-3 టైమ్స్ మోషన్స్ అయినాయి అంట. తను అక్కడికి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. సిఎస్సీ కుక్రానికి అంబులెన్స్లో పంపించాం కానీ అక్కడ నుండి వాళ్ళు గాంధీకి రిఫర్ చేశారు. తనకున్న అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్టున్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్ అవి కూడా ఉన్నాయని చెప్తున్నారు, ఎప్పటి నుండి ఉన్నాయి.
సో ఈరోజు మార్నింగ్ తను డెత్ అయ్యారని తెలిసింది. దాంతో మళ్ళీ ఎక్కువ అందరికీ మళ్ళీ రీస్కానింగ్ లాగా అందరినీ టెస్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా వైద్యాధికారి విజయ నిర్మల, జెడ్పీటీసీ మూదం శ్రీనివాస్, ఎంపీపీ ఉపాధ్యక్షులు మున్నూరు రామచంద్రం, వైద్య సిబ్బంది, ఎక్సైజ్ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు. డయేరియా సింప్టమ్స్ తోటి వామిటింగ్స్ విరేచనాల తోటి గ్రామస్తులందరూ కూడా సడన్గా సిగ్గవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి డిఎంహెచ్ఓ గారి నేతృత్వంలో ఇక్కడ వైద్య సిబ్బంది, ఎక్సైజ్ అధికారులు, డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి ఏఈలు, సిబ్బంది, మిషన్ భగీరథకు సంబంధించిన అధికారులు అందరూ కూడా గ్రామస్తులకు సంబంధించి వారి ఆరోగ్యాన్ని కాపాడటానికి అని చెప్పి చాలా బాగా కష్టపడుతూ ఉన్నారు. దురదృష్టకరం, ఈరోజు ఉదయం ఈ గ్రామానికి సంబంధించినటువంటి నల్లపోచయ్య అనేటువంటి వ్యక్తి చనిపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. డిఎంహెచ్ఓ గారికి ఆదేశాలు ఇస్తా ఉన్నాం, అవసరం అనుకుంటే అంబులెన్స్లన్నీ యుద్ధ ప్రాతిపదికన పిలిపించి పేషెంట్లను ఇక్కడ నుంచి నియర్ బై ఉన్నటువంటి సిహెచ్సిలకు కానీ పిహెచ్సిలకు కానీ తరలించి మెరుగైనటువంటి వైద్యం మరింత ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ గారిని ఆదేశించడం జరుగుతూ ఉంది. చేగుంట మండలం పెద్ద శూనూరు గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో గత 4 రోజుల క్రితం వాంతులు, విరేచనాలకు గురై చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉండి కూడా న్యాయమైన వైద్యం అందించకపోవటం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యంగా గ్రామాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వెలుస్తున్నాయని, యువత పూర్తిగా మద్యానికి బానిసలు అవుతున్నారని, ఇకనైనా యువత మేల్కొని మద్యానికి బానిసలు కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కాశబోయిన శ్రీనివాస్, లాలా గణేష్, వడ్ల నవీన్, స్టాలిన్, అన్నం ఆంజనేయులు, నర్సింహులు, కొండి శ్రీనివాస్, ఫకీర్ నాయక్, సోమా వెంకటేష్, రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. కళ్ళు దాగి కొంతమంది తాగని వాళ్ళకు కూడా నీటి కలుషితమై మరి ఫుడ్ పాయిజన్ అవ్వడం చాలా దురదృష్టకరం. సాక్షాత్ ముఖ్యమంత్రి జిల్లా, ఆరోగ్య శాఖ మంత్రి జిల్లా అయిన ఉమ్మడి మెదక్ జిల్లాలో 4 రోజుల క్రితం సిద్దిపేటలో ఫుడ్ పాయిజన్ అయింది. దాని తర్వాత గజ్వేల్లో, దాని తర్వాత మిరుదొడ్డి హాస్టల్లో, మరి ఈరోజు ఇప్పుడు పెద్దశీనూరులో జరగడం ఈ ప్రభుత్వ పాలనకు అద్దం పడతా ఉంది. మీకు ఉద్యోగాలు కల్పించాల్సిన ఈ ప్రభుత్వం బెల్ట్ షాపులకు బానిసలు చేస్తుంది. అప్పటి నుంచి మరి మీ భవిష్యత్తు కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, మరి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా చలనం వచ్చి మరి ప్రజా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాలు డిమాండ్ చేస్తాం. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మునుగుడులో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తనదైన స్టైల్లో ప్రచారం నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. రోజుకో గెటప్లో చిత్ర విచిత్రంగా ప్రచారం చేస్తూ కాబోయే సీఎం తానేనంటూ ప్రజలకు చెబుతున్నారు. మొన్న చెప్పులు కుర్త కనిపించిన పాల్ తాజాగా రైతు వేషంలో ప్రత్యక్షమయ్యారు. తలకు కండువా కట్టుకుని, చేతిలో కర్ర పట్టుకుని రైతులతో కలిసి వారితో కాసేపు ముచ్చటించారు. వారితో కలిసి నడుస్తూ తన మాటలతో నవ్వించాడు. సమస్యలను అడిగి తెలుసుకుని తాను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ 8 ఏళ్లుగా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల ఆరోపించారు. బంగారు తెలంగాణను బార్ల తెలంగాణగా చేశారని విమర్శించారు. ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చలేదన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, అన్ని వర్గాలను నిండా ముంచేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికే వైఎస్ఆర్ చేసిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు. ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా మల్లాపూర్ మండలం ఓబులాపురం వద్ద గ్రామస్తులతో ఆమె ముచ్చటించారు. ఆరోగ్యశ్రీకి డబ్బుందా? రుణమాఫీ చేయడానికి డబ్బుందా? ఇల్లు కట్టడానికి డబ్బుందా? దేనికి డబ్బుంది? కనీసం స్కూల్లో చిన్న బిడ్డలకు తిండి కూడా చక్కగా పెడతలేరు కదా. పురుగులు, బొద్దెంకలు, బల్లి, కప్ప అన్ని చూస్తున్నాం కదా పేపర్లో. ఆ బిడ్డలు మాట్లాడలేరనా? ఆ బిడ్డలకు ఓట్లు లేవనా? ఇంత చిన్న చూపా. కనీసం బంగారు తెలంగాణలో చిన్న బిడ్డలకు చక్కగా అన్నం కూడా పెట్టలేకపోతే ఇది బంగారు తెలంగాణ ఎలా అవుతుంది? చిన్న బిడ్డలకు కూడా కనీసం చక్కగా అన్నం పెట్టకపోతే ఇక కేసీఆర్ గారు ఎందుకు బతుకుండాలి? ఊరేసుకొని చచ్చిపోవాలి కదా. ఏదైనా ఎలక్షన్ల కోసమే మాట్లాడతాడు కేసీఆర్ సార్. మీతో అవసరం తీరినాక మళ్ళీ ఒక్కసారి తిరిగి కూడా చూడడు కేసీఆర్ సార్. మళ్ళీ ఢిల్లీకి పోతున్నాడంట కేసీఆర్ సార్. ఇక్కడ ఏం ఉద్ధరించాడని? ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది సరిపోలేదట, ఇప్పుడు ప్రధానమంత్రి కావాలని కోరిక పుట్టింది సార్కు.
విమానాలు కూడా కొంటున్నాడు. ఎవరి అమ్మ డబ్బులన్నీ? ఒకప్పుడు స్కూటర్లో తిరిగేటోడు కేసీఆర్ సార్. విమానాలు కొంటున్నాడు, హెలికాప్టర్లు కొంటున్నాడు. ఎవరి డబ్బులన్నా? మీ డబ్బులే. తెలంగాణ ప్రజల ఖజానాను కొల్లగొడితే వచ్చిన డబ్బులు. పట్టపగలే కాళేశ్వరం ప్రాజెక్టులోనే 70,000 కోట్లు దోచుకున్నారే, కళ్ళ ముందరే దోచుకున్నారే. రాజశేఖర్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టుని 38,000 కోట్లకు పూర్తి చేయాలంటే కేసీఆర్ గారు 120,000 కోట్లకు పెంచారంటే 70,000 కోట్లు ఒక్క కాళేశ్వరంలోనే అవినీతి జరిగింది కదా. పోనీ అంత చేశారు, నిలబడిందా ప్రాజెక్ట్ అంటే 3 ఏళ్లకే మునిగిపోయింది కదా కాళేశ్వరం ప్రాజెక్ట్. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. అలిపిరి వద్ద టీటీడీ ఉద్యోగుల ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం 54 లక్షలతో నిర్మించిన పార్కింగ్ షెడ్ ను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమలలో పనిచేసే ఉద్యోగులకు ఎలక్ట్రికల్ బైక్లపై రాయితీ అందిస్తామన్నారు. ఇక టీటీడీకి 100 ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు దాతలు అందించారని తెలిపిన ఆయన నవంబర్ 1వ తేదీ నుంచి సర్వదర్శనం ఎస్ఎస్డీ టోకెన్ జారీ చేస్తామన్నారు. పనిచేసే ఉద్యోగుల సౌకర్యార్థం, ఎందుకంటే 24 గంటల్లో కూడా నిత్యము భక్తులకు మెరుగైన సేవలు అందించే దాంట్లో భాగంగా నిరంతరము ఉద్యోగులు కృషి చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ సరిగా లేక వెహికల్స్ కూడా థెఫ్ట్కి గురవుతున్నాయి, దొంగతనాలకు గురవుతున్నాయి అని చెప్పి మా బోర్డు సభ్యుల ద్వారా, ఎమ్మెల్యే ద్వారా మా దృష్టికి తీసుకొచ్చారు. అశోక్ కరుణాకర్ రెడ్డి గారి ద్వారా ఈ విషయం నా దృష్టికి రావడంతో నేను ఈవో గారికి దానికి పూర్తి భద్రతతో ఉద్యోగస్తులకు వాహనాలు పార్క్ చేసుకునే ఫెసిలిటీ నిర్మాణం చేయమని అని ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు సుమారు తిరుమల తిరుపతి దేవస్థానం 54 లక్షల రూపాయలు వెచ్చించి సుమారు 1000 వెహికల్స్ పార్కింగ్కి అనుకూలంగా 2-వీలర్ వెహికల్స్ ఈరోజు తిరుపతి అలిపిరి దగ్గర ఏర్పాటు. కొల్చారం మండలంలోని కొంగోడ్, జలాల్పూర్, కొల్చారం, వరిగుంతం, చిన్నగన్పూర్ గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేసి పిఎస్సిఎస్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరధాన్యం కొనుగోలు కేంద్రాలను మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందాపురం సావిత్రి రెడ్డి, ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ మేఘమాలలు లాంఛనంగా ప్రారంభించారు. వరధాన్యం తూకం చేశారు. అనంతరం చిన్నగన్పూర్ సొసైటీలో చైర్మన్ నాగయ్య, వైస్ చైర్మన్ రాజాగౌడ్ల ఆధ్వర్యంలో ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన మద్దతు ధర బ్యానర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సావిత్రి రెడ్డి, మంజుల, మేఘమాలలు మాట్లాడుతూ ఏ గ్రేడ్ వరధాన్యానికి 2060, సాధారణ రకం ధాన్యానికి 2040 రూపాయలను ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ దేవన్న గారి శేఖర్, కొల్చారం సర్పంచ్ ఉమా రాజాగౌడ్, కొంగోడ్ సర్పంచ్ మంజుల సత్యనారాయణ గౌడ్, సొసైటీ చైర్మన్లు కృపాకర్ రెడ్డి, మనోహర్, చిన్నాపురం ప్రభాకర్, మందా నాగయ్య, ఏడుపల్లి డైరెక్టర్ బాగారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ పిల్లేల రాజాగౌడ్, సొసైటీ సీఈఓలు సాయిరెడ్డి, పార్థిగారి కృష్ణ, రాములు, డైరెక్టర్లు పుల్లబోయిన మల్లేష్, సోమ నర్సింహులు పాల్గొన్నారు. మన రైతుల కొరకు ఎంతో మేలు చేస్తుండు. అదే మోడీ గారికి ఏమో ఆయనకు సంసారం అనేది లేదు కదా, అందుకనే భార్య పిల్లలు ఉంటే మన రైతుల బాధ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఆయనకు భార్య పిల్లలు లేరు కాబట్టి మనకు మన బాధ అనేది రైతుల బాధ తెలియట్లేదు. అందుకని మన కేసీఆర్ గారికి మరొకసారి మా చిన్నగన్పూర్ తరఫున, మన కొల్చారం మండల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. మండలంలో అన్ని బండ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ప్రతి రైతు కూడా ఏ రైతు ఇబ్బంది పడద్దనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి అన్ని కోతలు అయిపోయిన తర్వాత అన్నీ ఒకేసారి ఇబ్బంది అవుతాయనే ఉద్దేశంతో ముందుగా అయినే అయినట్టుగా పోవాలనే ఉద్దేశంతో ఈ వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఇలాంటి సహకారం అందించకున్నా కానీ మన రాష్ట్ర ప్రభుత్వం బండ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి అందులో భాగంగా ప్రారంభించి తర్వాత వాళ్ళకు వచ్చే అమౌంట్ కూడా చాలా త్వరితగతిన వేయడం జరుగుతుంది. రైతుల యొక్క బాధలను గమనించి వాళ్ళ యొక్క ఆలోచనలను అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై వ్యవహారంపై అదేవిధంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్థానిక టీఆర్ఎస్ నాయకులు పద్ధతులు మార్చుకోవాలని బీజేపీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు నార్సింగి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ నార్సింగి నూతన మండలం ఏర్పాటై సంవత్సరాలు గడుస్తున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని, అభివృద్ధి పనులను పక్కన పెట్టి అనవసరంగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై స్థానిక నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని, బీజేపీపై అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పదన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు బాలరెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు హరిబాబు, బీజేపీ మండల ఉపాధ్యక్షులు లక్ష్మణ్, బీసీ మోర్చా మండల అధ్యక్షులు పోచమ్మల స్వామి, నరేష్, వేణు, స్వామిరెడ్డి, శ్రీనివాస్, సత్యనారాయణ, శేఖర్ రెడ్డి, మహేష్, శ్రీనివాస్ గుప్తా, అశోక్ ప్రసాద్, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మ, అదేవిధంగా కేసీఆర్ దిష్టిబొమ్మను అడ్డుపెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ మునుగోడులో ఓడిపోతుందనే ఉద్దేశంతో బీజేపీ మీద అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఈ బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలుకు బేరం కుదురుతున్నారని చెప్పి హడావిడి చేస్తూ అజేస్తున్నారు. వాళ్ళని కొనవలసిన అవసరం లేదు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ, అలాగే మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. నార్సింగికి ఎంపీ గారు ఎన్నో హామీలు ఇచ్చి విస్మరించి ఈరోజు వారి కార్యకర్తలతో నార్సింగి దుబ్బాక ఎమ్మెల్యే గారి నిన్నటి రోజున దిష్టిబొమ్మ దానం చేయడం సిగ్గుచేటు వాళ్లకు. మండలం ఏర్పడి సుమారు 4 సంవత్సరాలు గడుస్తున్నది. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ ఒక్కసారి కూడా మన నార్సింగి మండల కేంద్రం ఎలా ఉందో తెలియని పరిస్థితి ఉందని నాకు. అంతేకాకుండా మనకు ఏదైతే నేషనల్ హైవే నుంచి మన గ్రామం నుంచి నర్సంపల్లి రోడ్డుకు పుట్టూరు గురించి కట్టిస్తాను అందించి సుమారు 7.5 సంవత్సరాలు గడుస్తుంది. ఆయన ఇప్పటికీ దిక్కు మొక్కోలేదు. అతను ఎలా రఘునందనరావు అని విమర్శించే స్థాయికి వాళ్ళు నార్సింగి మండల లీడర్స్ కూడా అంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఖబర్దార్. సీఎం కేసీఆర్, వైపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్గం చేయడం జరిగింది. నిన్న టీఆర్ఎస్ నాయకులు సిగ్గు శిరాలు లేకుండా, అనుభవం లేకుండా అవాకులు చేయకులు పేలి దుబ్బాక ఎమ్మెల్యే అయినటువంటి రఘునందన్ రావు గారిని సిగ్గు శరం లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఓ టీఆర్ఎస్ నాయకులారా, ఏదో రకమైన స్కెచ్లు చేసుకుని గెలిచాలని చూస్తున్నటువంటి మీకు తగిన గుణపాఠం మునుగోడులో చెప్తాము. మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలుపు తథ్యము. మీకు 6 నెలల్లో మీ ప్రభుత్వం పడిపోవడం ఖాయం. రెండు వేల 2010 నుంచి 2016 సంవత్సరకాల మధ్యకాలంలో ఆధార్ కార్డు పొందిన లబ్దిదారులు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని కొల్చార మీసేవా నిర్వాహకులు రాజు తెలిపారు. ఆధార్ కార్డును అప్డేట్ చేసుకుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులు అవుతారన్నారు. కొల్చార గ్రామంలోని మీసేవా కేంద్రంలో మీటీవీతో మాట్లాడుతూ ఆధార్ అప్డేట్ కు సంబంధించి సమాచారాన్ని అందించారు. ఆధార్ కార్డులోని పేరు, చిరునామా, వేలిముద్రలకు సంబంధిత ఆధారాలను జతపరిచి ఆధార్లు సవరణలు చేసుకోవాలన్నారు. ఆధార్ను అప్డేట్ చేసుకుని ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను పొందాలని సూచించారు. ఆధార్ కార్డు లబ్ధిదారులు ఆధార్ కార్డుకు సంబంధించి 2010 నుంచి 2016 మధ్యలో దిగి ఇప్పటి వరకు అప్డేట్ చేసుకునే వాళ్ళు ఆధార్ కేంద్రంకి వచ్చి అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ కార్డులో సవరణలు, పేరు చేంజ్ కానీ, అడ్రస్ చేంజ్ కానీ, అడ్రస్ చేంజ్లో తండ్రి పేరు, ఇంటి నంబరు, ఊరి పేరు, ఏదైనా మండలి పేరు ఉన్నా తప్పుగా ఉంటే సవరణలు చేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా బయోమెట్రిక్, ప్యూరిటీ బయోమెట్రిక్, అంటే ఇంతకుముందు ఏ ఫింగర్ రాకపోయినా బయోమెట్రిక్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ప్యూరిటీ మంచిగా రావడానికి బయోమెట్రిక్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఆధార్ సెంటర్కి వచ్చి అప్డేట్ చేసుకోవాలని కోరుతున్నాం. అంటే దీనికి లాస్ట్ డేట్ అనేది ఏమన్నా ఉందా? దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఏం లేదు. అక్టోబర్ 1 నుంచి అందరూ తప్పనిసరి చేసుకోవాలని భారత ప్రభుత్వం సూచించింది. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు అర్హులైన పౌరులకు సంక్షేమ పథకాలు తొందరగా అందడానికి ఈ ప్రభుత్వం సూచించడం జరిగింది.
ఐఎంఎల్ డిపో డిఎం ఏకపక్షంగా వ్యవహరిస్తూ నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారని ఐఎంఎల్ డిపో ఉద్యమం జేసీ నేతలు సోమా నరసింహులు మందా నరసింహులు అన్నారు. కోల్చారం మండలం చిన్నగన్పూర్ ఐఎంఎల్ డిపో ముందు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష 13వ రోజుకు చేరుకుంది. డిపో ముందు మందలాది మంది నిరుద్యోగ యువత తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు సోమా నరసింహులు మందా నరసింహులు మాట్లాడుతూ డిపో డిఎం నాగేశ్వరరావు వైఖరి వల్లే నిరుద్యోగ యువతకు ఉపాధి దొరకటం లేదన్నారు. డిఎం తన పలుకుబడిని ఉపయోగించి డిపోలో కొత్త వారికి హమాలి పని చేసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఉద్యమం ఆగదని నిరుద్యోగ యువతకు ఉపాధి దొరికే వరకు తమ ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు పుల్లబోయిన మల్లేష్, ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ గౌడ్, కమ్మరి మల్లేశం, తాటి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. గత 13 రోజుల నుంచి కూడా ఇక్కడ మేము రావడం పోవడం జరుగుతుంది. అయినా కూడా మాకు డిఎం గారు కూడా హామీ ఇచ్చారు, కంపల్సరీ అమలు కొరత ఉంది. మేము జేసీ గారికి ద్వారా కూడా మాకు తెలిసింది, తర్వాత లేబర్ కమిషనర్ ద్వారా కూడా తెలిసిందని మాకు డిఎం గారు హామీ ఇచ్చాడు. అయినా కూడా అమలు వాళ్ళు కూడా స్పందించట్లేదు. ఇప్పటికి కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. డిఎం పాత అమలు కుమ్మక్కయ్యరు ఇచ్చిన మాట తప్పిన డిఎం. అదేవిధంగా జేసీ కూడా మేము తెలియజేసినాము, ఈ విషయము కలెక్టర్ తెలియజేసినాము, ఎటువంటి రెస్పాండ్ లేదు. మా నిరసన ఇలాగే నిరసన ఇలాగనే కొనసాగుతుంది.